మా సిస్టర్ పేరు నాలవేలు నవ్యత అండి. అయితే మా సిస్టర్ని కొంగర నరేంద్రనాథ్ అని అతనికి ఇచ్చి మ్యారేజ్ చేశాము 2018లో. అతను ఫస్ట్ నైట్ సరిగ్గా ఉండలేదు పిల్లతో. సెకండ్ నైట్ ఏంటి బొట్టి పూలు ఎలా జరుపుకోమంటున్నావు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు, మా అమ్మ బాగుండాలని చెప్తే నువ్వేంటి ఎలా ఉంటున్నావు అంటే, నువ్వు కాలేజీకి వెళ్తావు కదమ్మా బాగా నీకు ఇబ్బంది అయ్యింది అది ఇది అని చెప్పారు. థర్డ్ డే కూడా ఇలానే ఉంటే ఎందుకు ఇలా ఉన్నావు అని వాళ్ళు ఆడపడుచుకుంటాం. నేను మధుర శాంతి చెప్తే ఆ అమ్మాయి ఏమో మా కుటుంబం పరువు బాధ్యత, నువ్వేమీ బయటికి చెప్తే నువ్వు కాలేజీకి వెళ్ళరా, వచ్చిన తర్వాత మేము హాస్పిటల్లో చూపిస్తాంలే ఇబ్బంది ఏమి ఉండదని చెప్పి పంపించారండి. తర్వాత కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నా మా తాతయ్య చచ్చిపోయాడు నాకు బాధగా ఉంది, పార్టీ ఓడిపోయింది నాకు బాధగా ఉంది, నేను ఇలా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఇంకా బిల్లులు రాలేదు అనుకుంటా కాలయాపన చేసుకుంటూ వచ్చారండి. చివరికి వాళ్ళ అల్లుడేమో మా మామయ్య పరుగు పోతే నేను ఊరుకోను, మా ఫ్యామిలీ గురించి కూడా మీకు తెలియదు, మీరెక్కడో చిన్న బతుకులు మీ అంతా చెంచాగాలు మీరంతా అన్నారండి. ఇదేంది వీళ్ళందరూ ఎలా అంటున్నారు అనగానే ఇంక వాళ్ళ అత్తగారేమో తగులుకొని మీరు ఇచ్చిన డబ్బులు ఏముంది, మీరు ఇచ్చిన కట్నం మా కాలి గోటికి కూడా సరిపోదు, మీరు ఇంకా కట్నం 15 లక్షలు పట్టరా అన్నారండి. ఇదంతా కాదులేని ఇంకా మేము బయటకు వచ్చిందండి, పిల్లని తీసుకొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత విడికాయతాల కోసం అప్లై చేసుకున్నా, మా డబ్బులు మాకు ఇవ్వకుండా మమ్మల్ని 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారండి. నందిగాము ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి అన్నీ తెలిసిన పోలీసు వాళ్ళకి తెలిసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారండి. అది పరిస్థితి ఇప్పుడు కృష్ణానదిలో ఎందుకు స్టే చేస్తున్నారు? మేము ఇంకా ఎక్కడా చేయలేక డిఎస్పీ గారిని అడిగితే డిఎస్పీ గారు మీరు వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని వాళ్ళు చెప్తారు. దొంగతనం అదేందండి, మేము ఇంటి బయటే ఉన్నాం కదా, దొంగతనం జరిగిందని వాళ్ళు చెప్పగానే మమ్మల్ని ఎలా అరెస్ట్ చేస్తారంటే మీరు ఇంట్లోకి పోవాలనుకుంటున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అన్నారు. ఇంకా అలా అంటే ఇంకా మీ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు కేసు పెడతారో పెట్టరో తెలియదు కానీ వీళ్ళే ముందు మమ్మల్ని ఇచ్చేసేటట్టున్నారని జనసంచారం ఉన్న చోట కూర్చొని నిరసన తెలియజేస్తే న్యూసెన్స్ అని మళ్ళీ ఏమైనా పట్టకపోయి మళ్ళీ పెడితే మనం కోర్టులు కేసులు వద్దు అని మనం చేస్తుంటే మళ్ళీ మనం కోర్టులు కేసుల్లోకే పోయేటట్టున్నామని ఇట్లా దూరంగా వచ్చి నిర్మానుష్యం ప్రాంతంలో కూర్చొని మన నిరసన తెలియజేస్తున్నామండి. ఎవరండి మిమ్మల్ని బెదిరించిన డిఎస్పీ? డిఎస్పీ గారు మన నందిగాం డిఎస్పీ గారిని నాగేశ్వరరెడ్డి గారి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళామండి. వెళ్తే మీరు ఇలా నిరసన తెలియజేస్తే కోర్టులో పెండింగ్లో కేసులు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఇచ్చేస్తారు, నేను అలా పర్మిషన్ ఇవ్వలేను అని ఇలా అన్నారండి. ఇంకా పర్మిషన్ నేను శాంతియుతంగా చేస్తా అన్న పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకా మేమేం చేస్తామండి, ఇంక మా వల్ల అయితే కాదని వచ్చి కూర్చున్నాండి ఇక్కడ అంతే. ఓకే, కూర్చోటువంటి మాకు న్యాయం జరిగేంతవరకు ఇంకా ఇక్కడే ఉంటాం, కృష్ణానదిలో నీళ్ళే తాగుతా బతుకుతామండి ఇంకంతే. ఎన్ని రోజులుగా చేస్తున్నారు? 3 రోజుల నుంచి చేస్తాను, 24వ తారీఖు నుంచి చేస్తాను. ఓకే.